విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కోవిడ్ ప్రభావంతో విద్యను ఆపకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్తు ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా విద్యాధికారి రాధాకిషన్తో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కోవిడ్ ప్రభావంతో పాఠశాల పునః ప్రారంభానికి ఇంకా సమయం పడుతుందని, విద్యార్థులు చదువులో వెనకబడకుండా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. ఒకే రోజు విద్యార్థులందరూ కాకుండా ఒక్కో తరగతికి ఒక్కో రోజు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రఘుపతి, సెక్టోరల్ అధికారి రామచంద్రరావు, వార్డు కౌన్సిలర్ శ్రీ వెల్దండి దేవదాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యరేఖ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్కూళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పుస్తకాలు పంపిణీ చేసినాక ప్రతి ఒక్క సబ్జెక్టును ఇంట్రెస్ట్గా తీసుకొని పోయిన గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తే, గురువులు చెప్పిన దానికంటే కూడా మీరు శ్రద్ధ చూపిస్తే కూడా మీకు చదువు చక్కగా రాగలుగుతుంది కాబట్టి, ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏది ఏ సబ్జెక్టు డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఆ క్లాస్ టీచర్ని అడిగి తెలుసుకొని చక్కగా చదువుకోవాలని. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో రానున్న కాలంలో భవిష్యత్ పిల్లలదే కాబట్టి పిల్లలు వెనుకబడద్దని గురువుల ఆలోచన కాబట్టి, గురువుల ఆలోచన మేరకు మన ప్రభుత్వ ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. మన విద్యాశాఖ మంత్రి గారు కూడా, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఈ విద్య మీద చాలా ఆలోచనలు చేయబడుతున్నాయి కాబట్టి, ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఈ కరోనా మహమ్మారి పిల్లలు కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారో అని ఒక భయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ పుస్తకాలు పంపిణీ ఇళ్లలోనే చదువుకోవాలని పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మన భాగ్యరేఖ టీచర్ గారు చెప్పినట్టు, డీఓ గారు చెప్పినట్టు మనము చక్కగా చదువుకొని అన్ని సంవత్సరాల కంటే ఈ విద్యా సంవత్సరం, ఈ సంవత్సరం విద్యార్థులు ముందుండాలి. మన జిల్లా రాష్ట్రంలో మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యలో కూడా ముందుండాలని కోరుకుంటూ జై తెలంగాణ.